హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సరిత. వెల్కమ్ బ్యాక్ టు సరిస్ వ్లాగ్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంట్లో నేను ఎలా పూజించుకున్నానో అది మీతో షేర్ చేస్తున్నానండి. మీరందరూ ఎలా పూజించుకున్నారో కూడా నాతో చెప్పేసేయండి. లెట్స్ గో అవర్ వినాయక చవితి వ్లాగ్. వినాయక చవితి అంటేనే విఘ్నాలను తొలగించి అన్ని శుభాలను చేకూరుస్తాడని మనందరికీ ప్రగాఢ విశ్వాసం కదా. కాకపోతే ఈసారి చాలామంది వినాయక మండపాలు తప్పయ్యాయండి. ఇంట్లో మాత్రం యథావిధిగా పూజించుకుంటున్నాం. మేము ఎవ్రీ టైం ఇలాగే పూజించుకుంటామండి. స్వామివారికి సపరేట్గా ఒక గదిలాగా ఏర్పాటు చేసి కార్డ్బోర్డ్తో ఇలా మొత్తం డెకరేట్ చేసి బిఫోర్ నైట్ ఇలా స్వామివారిని పూజించుకుంటాము. మా ఇంటిళ్ళ పాదికి వినాయక చవితి అంటే చాలా ఇష్టం. అలాగే అందరం ఉండ్రాల పాయసం చేస్తాం కదండి, ఇది నా స్టైల్. నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. లెట్స్ గో. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కాస్త నెయ్యి వేసి వన్ గ్లాస్ పెసరపప్పు. యాక్చువల్గా టూ మోడల్స్ చేస్తామండి. ఇంకొక మోడల్ ఏమో మా మదర్ చెప్పిన స్టైల్. ఇది జస్ట్ నేనే ఇలా చేస్తే బాగుంటుంది కదా, థిక్నెస్ వస్తుంది అని యాడ్ చేశాను పెసరపప్పు కూడా. బాగుంది టేస్ట్, అది మీతో షేర్ చేస్తున్నాను. ఇలా పెసరపప్పు మొత్తం దూరగా వేయించుకోవాలండి. లైట్ బ్రౌన్ వచ్చి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలండి. టెన్ పర్సెంట్ ఉడికాక ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాలు, గోధుమ పిండిలో కాస్త సాల్ట్ ఆయిల్ వేసి చపాతి పిండిలా చేసుకుని చిన్న చిన్న ఉండ్రాల్లా చేసుకోవాలి. ఇందులోనే ఇష్టం ఉన్న వాళ్ళు తాలికల షేప్లో కూడా చేసుకుంటారండి. కాకపోతే నేను అన్ని ఉండ్రాలే చేసుకున్నాను. అవన్నీ ఇందులో యాడ్ చేసేసుకొని మరి కాస్త వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక వన్ గ్లాస్ మిల్క్ పోసి ఉడికించుకోవాలి. పాల తాలికలని బెల్లం తాలికలని ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్క స్టైల్ చేస్తాం కదా. మరి కాస్త వాటర్ యాడ్ చేసి సిమ్లో కాసేపు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి, అడగంటుతుంది కదా. ఇలా మొత్తం దగ్గర పడ్డాక మరి కాస్త హాఫ్ గ్లాస్ మిల్క్ యాడ్ చేసి వన్ గ్లాస్ షుగర్, హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాము, హాఫ్ గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాం కదండి, ఈక్వల్ రేషియో వన్ గ్లాస్ షుగర్ యాడ్ చేసి మరి కాసేపు ఉడికించుకొని కాస్త యాలకుల పొడి, వన్ టేబుల్ స్పూన్ నెయ్యి,
ఒకసారి కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ ఉడకనిస్తే ఎంతో ఇమ్మీ అండ్ టేస్టీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రల పాయసం రెడీ. నెక్స్ట్ దీంతో పాటు నేను సాబుదానా లడ్డు కూడా చేశానండి. దానికోసం ఒక పాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసి అందులో మనకి ఇష్టమున్న డ్రై ఫ్రూట్స్ కాజు కిస్మిస్ సారా పలుకులు అన్ని యాడ్ చేసి కాసేపు వేయించుకొని అవన్నీ సెపరేట్ చేసుకొని అదే పాన్ లో ముందుగా నానబెట్టిన సాబుదానా సాబుదానాని మంచిగా కడిగేసి ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. మరి కాస్త బటర్ యాడ్ చేసి ఈ పాన్ లో ముందుగా నానబెట్టుకున్న సాబుదానాని ఇందులో యాడ్ చేయాలి. ఇవన్నీ మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఉండాలండి, అడుగొంటుతుంది కదా. ఇలా మొత్తం దగ్గర పడ్డాక హాఫ్ గ్లాస్ షుగర్, 1 గ్లాస్ సాబుదానాకి హాఫ్ గ్లాస్ షుగర్ యాడ్ చేసి మళ్ళీ కలుపుతూ వేయించుకోవాలి. అంతే, ఇప్పుడు నెయ్యి అంత సెపరేట్ అవుతుంది కదా. ఇందులో కాస్త యాలకపొడి, లుకింగ్ కోసం కాస్త కలర్ రెడ్ కలర్ యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇలా పాన్ మొత్తం మొదలుస్తుంది కదా. సో మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇందులో ముందుగా మనం రెడీ చేసుకున్న వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మరి కాస్త నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత మనం ఇష్టం ఉన్న షేప్లో లడ్డూలు అయితే లడ్డూలు, లేదంటే స్క్వేర్లా కూడా కట్ చేసుకోవచ్చండి, అది మన చాయిస్. మన శక్తి కొలది స్వామివారికి నైవేద్యాలు పెడతాం కదా, మేము 5 రకాలు పెడతామండి. దీనితో పాటు పులిహోర, షొండెలు, శనగపప్పు గారెలు చేసి స్వామివారికి నివేదించుకున్నామండి. నెక్స్ట్ స్వామివారి కోసం శనగల గారెలు అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకొని స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుకొని స్వామివారికి నైవేద్యాలు అర్పించి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నామండి. మీరందరూ కూడా మీ ఇంట్లో ఎలా పూజించుకున్నారో కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఈసారి గణేష్ మంటపాలు కూడా తక్కువయ్యాయి కదండి. ఈ కరోనా మహమ్మారి త్వరగానే మనందరి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని, స్వామివారి కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కూడా వేడుకోండి. ఇలా వీడియో చూస్తూ అలా వేడుకొని ఎంజాయ్ చేసేయండి.
లేదండి. ప్రతి సంవత్సరం స్వామివారిని ఇలా అలంకరించి పూజించుకుంటాం. యాజ్ యూజువల్ నా వీడియోస్ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ యువర్ సరీస్ బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. బై బై. టేక్ కేర్. స్వామివారి కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ బై బాయ్ అన్నట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక్ చవితి టు ఆల్.